హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లాసియా కిచెన్ క్రాఫ్ట్స్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. స్నాక్స్ ఏంటా అనుకుంటున్నారా? శనగలు మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. ఆ శనగలతో ఒక డిఫరెంట్గా స్నాక్స్ తయారు చేసుకుందాం. ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా శనగలు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇది 8 నుంచి 12 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకునేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన శనగల్ని బాగా వాష్ చేసేసుకుని నీళ్ళు అడగొట్టేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని, కుక్కర్ కానీ పాన్ కానీ ఏదైనా సరే తీసుకుని ఇందులో శనగలు వేసుకుని ఆ శనగలు మునిగేలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అన్నది మీరు తీసుకున్న శనగల క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఈ శనగలు మనకి బాగా ఉడకాలండి, అందుకనేసి నేను ఒక 5 విజిల్స్ వరకు ఉంచాను. 5 విజిల్స్ తర్వాత చూద్దాం. ఆఫ్టర్ 5 విజిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ని అంతా తీసేద్దాం. వాటర్ని అంతా వడగొట్టేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్ది పెద్దగా ఉండే బౌల్ తీసుకోవాలండి. వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ విధంగా మ్యాషర్ ఉంటే కనుక మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పల్ప్లా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉంటే మనకి టేస్ట్ బాగోదండి. అలాగని బాగా పలుకులా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీలో అయితే లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ వరకు నేను ఆయిల్ని యాడ్ చేస్తానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపులు తీసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకును తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని వీటిని బాగా కలుపుకుందాము. ఈ తాలింపు అంతా ఆయిల్ మనకి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగలో సాల్ట్ యాడ్ చేసాం కదండి, అందుకనేసి సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చాట్ మసాలా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చాట్ మసాలా అండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే మీరు ఆమ్చూర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. కారాన్ని మీకు సరిపడా వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను, మీరు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం తగినంత తీసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడే ఫ్లేవర్ తెలుస్తుంది కరెక్ట్గా మనకి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకుందాము. దీన్ని బాగా కలుపుకుందాం. మీరు తాలింపు వేసుకున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర టైంకి నా దగ్గర లేదనేసి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకుందాము. దీని మీద పైన చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకుందాం. కొద్దిగా లెమన్ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి రెడీగా నిమ్మరసాన్ని. ఇప్పుడు నేను దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైమ్స్ ఈ విధంగా స్నాక్స్ తినడం వల్ల చాలా బాగుంటుంది. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఈ స్నాక్స్ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అంతా నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి, చాలా హెల్తీ అయిన శనగలతో స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది కదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.